ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ పరాస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే రక్షణ నిధి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఈరోజు పట్టణంలోని 7వ వార్డులో పథకాలు అర్హత కలిగిన అందరికీ అందుతున్నది లేనిది తెలుసుకుంటూ సమస్య ఉన్న చోట పరిష్కారంకు ఎమ్మెల్యే రక్షణ నిధి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సీఎం నాగనర్సిరెడ్డి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కలసాని విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ గుత్తం కస్తూరిబాయ్, వైస్ చైర్మన్ పర్సన్లు వెలుగొట్టి విజయలక్ష్మి, గుమ్మ వెంకటేశ్వరి, వార్డు కౌన్సిలర్ పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, మోదుగ ప్రసాద్, పరసా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రతి ఒక్క వార్డు కూడా మరి మనం ఒకసారి చూస్తే మూడగా కలిపి సచివాలయపరి చూస్తే మరి 9-7 కలిపి చూస్తే మొత్తం కూడా 15,30,00,000 రూపాయలు కోట్లగా ఈ యొక్క సచివాలయ పరిధిలో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వార్డు అంటే ఒక వార్డు సచివాలయంలో ఎంతమంది ఉంటారు, సుమారుగా 4,000 మంది ఉంటారు, 2,000 మంది ఒక సచివాలయం, మరి అన్నీ కూడా కలిపి అక్కడిక్కడ కలిపి 2,000 మంది జనాభాకి మొత్తం 15,30,00,000 అంటే మరి ఒకసారి ఆలోచించుకొని కోరుతున్నాం. ఇది కాకుండా కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి 20,00,000 రూపాయల్లో కూడా మరి బాబు అన్నకి 10,00,000 రూపాయలు ఇప్పుడు చూసిన రోడ్లు కొన్ని రోడ్లు వేస్తాం. నిన్న చూసేటువంటి రోడ్లు మన దుర్గారావు గారి యొక్క వార్డులో కూడా 10,00,000 రోడ్లు కూడా వేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైనప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సంక్షేమ స్కీముల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. మరి ఇది కాకుండా కొన్ని చోట్ల రోడ్లు అడిగారు, అవి కూడా వేస్తామని చెప్పే నెల కానీ ఈరోజు కానీ అంటే 9వ వార్డులో కానీ నిన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చే మంచి అవకాశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం ఏమిస్తామో చెప్పి వాళ్ళు